రేపు ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు గజ్వేల్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ప్రధాని పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రోజా, రేపు భారత ప్రధాని తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. మొదటిసారిగా ప్రధానిగా బదులు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ప్రధాని కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుంది. ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్లో రేపు మధ్యాహ్నం 2:20 చేరుకోబోతున్నారు. ఆ తర్వాత 3 గంటలకి గజ్వేల్లోకి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గజ్వేల్కి ప్రధాని వస్తున్నారు. ఈ ప్రధాని కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ప్రధాని కార్యక్రమాలు కనుక చూసినట్లయితే రేపు మిషన్ భగీరథ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ మిషన్ భగీరథ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాదాపు 40,000 కోట్లతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ప్రతి ఇంటికి నీరు శుద్ధమైనటువంటి మంచినీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం గజ్వేలు నియోజకవర్గం కోంబడి బండ రేపటి ఏదైతే కార్యక్రమం ఉందో కార్యక్రమంకు సంబంధించినటువంటి స్థలంలో మనం ఉన్నాం. ఈ మిషన్ భగీరథ కార్యక్రమంకు సంబంధించినటువంటి ఇక్కడే ప్రధాని రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దాదాపుగా ఇక్కడ నుండి 9 నియోజకవర్గాలకి మంచినీటి సౌకర్యాన్ని ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ప్రభుత్వం అందించబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఫైలాన్ని మనం ప్రస్తుతం చూస్తాం. ఈ ఫైలాన్ని రేపు ప్రధాని ఆవిష్కరించబోతున్నారు. ఈ ఫైలాన్ని ఆవిష్కరించిన తర్వాత ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు రేపు ప్రధాని. ఆ తర్వాత ఇక్కడ నుండే రిమోట్ ద్వారా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం, అదేవిధంగా రామగుండంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతోపాటు వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి కూడా ఇక్కడ నుండే ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారు. దీంతోపాటు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో ఏర్పాటు చేసినటువంటి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏదైతే ఉందో సింగరేణి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రధాని రేపు ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్ను కూడా ప్రధాని ప్రారంభించబోతున్నాడు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించిన తర్వాత మొదట భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ తర్వాత మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా రిమోట్ ద్వారా ఇక్కడే పక్కకు ఏర్పాటు చేసినటువంటి ఆ వేదిక నుండి ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఈ బహిరంగ సభకు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వర్షం పడ్డా కూడా ఎలాంటి ఆటంకం కలిగిన విధంగా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు రేకుల షెడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ బీజేపీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది రేపు ప్రధాని సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు. రోజా, రైట్ మహేష్.